ஸ்பினாச் ஆப்ஷன் பெறுவதற்கு ஏதாவது ஒரு கீயை பிரஸ் பண்ணுங்க. நமஸ்கார். India has achieved the landmark of 175 crore vaccinations with your support and your efforts. Do complete your vaccination schedule and continue. Hello. 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 Jabanda. మీరు రవి కదా? అవునా, మీరు జాతకం సెట్ అయింది అని పంపారు కదండి మాకు? అవును. మీ ఏ ఊరు పడారండి? నేను చెన్నై. చెన్నై. హరి హరి. సరే సరే చెప్పండి. నాలుగు జాతకం వచ్చింది అంటే కదా చెప్పండి. అది సరి, అది జాతకం కుదిరింది అని చెప్పి చెప్పారు. సరే మేము చూసాము సెట్ అవుతుంది కాబట్టి సరే మాట్లాడతామని మీకు ట్రై చేస్తా ఉన్నాను. కాల్ బిజీ అని వచ్చింది. సరే మళ్ళీ ట్రై చేస్తామని ఇప్పుడు చేస్తున్నా. హలో చెప్పండి. చెప్పండి. సరే మీరు అక్కడ అక్కడ ఎక్కడ ఉన్నారు? మీరు అక్కడ మీ ఊరు? చూశాను చూశాను, బట్ అది ఎక్కడ ఎగ్జాక్ట్ గా కనుక్కుంటామని. అలాగే ఎగ్జాక్ట్లీ ఎక్కడ చెప్పారంటే ఇది వచ్చిన స్వామిమలై. అది ఫుల్ గా టెంపుల్స్ కదా, ఎక్కువగా ఉంటుంది కుంభకోణం ఫుల్ గా టెంపుల్స్ ఏ కదా. ఓ, స్వామిమలకి దగ్గరనా? కాలేజ్ టైమ్ లో చాలా పీస్ గా ఉంటుంది కదా ప్లేసెస్ అంతా. సంతోషం అండి. చూసాం మేము. అయితే అమ్మాయి ఫోటో పంపిస్తే చూసేక అవుతుంది, ఇంట్లో అడుగుతున్నారు. అవునండి, నేను పుట్టింది వేలూరు. వేలూరు అక్కడ కోట ఉంది కదా, కోటకి దగ్గరనే పుట్టాం. సరే. ఇప్పుడు పనిచేస్తే వచ్చి చెన్నైలో ఉంటుంది? లేదండి, నేను ఇప్పుడు లేదు లేదు, నేను ఇప్పుడు ప్రస్తుతానికి నేను అబుదాబిలో ఉన్నాను. అబుదాబి చెన్నైలో లేదా? చెన్నైలో లేదు, ప్రస్తుతానికి నేను అబుదాబిలో ఉన్నాను. అందువల్ల ఇది అబుదాబి నంబర్. ఇది మీరు అక్కడ కాల్ చేసేక అవ్వదు, మేము కాల్ చేసేక అవుతుంది. లేదండి, అదంతా రావచ్చును, అదంతా ఖచ్చితంగా రావచ్చును. మీరు ఎట్లని చెప్పండి, దానికి తగినట్టు నేను అరేంజ్ చేసుకుంటాను. అమ్మాయి కూడా హోమియోపతి కదా, డాక్టర్ కదా. అవును. అందువల్ల సరే, అందువల్ల సరే అన్ని చూసుకున్నాను, సరే అన్ని చదివినాను. సరే ఒకసారి మాట్లాడతాను, నేర్లో మాట్లాడితే ఆ ఫీలింగ్ తని కదా. ఊరికి వాట్సాప్ లో మెసేజ్ కొట్టుకుంటూ ఉంటే బాగుండదు. లేదండి లేదండి, నేను మా అమ్మ దగ్గర ఒక ఒపీనియన్ అడిగాను, ఏమ్మా మాట్లాడతావా లేకపోతే ఎట్లా అని. ఇదంతా ఏమి ఉందిరా, ఇప్పుడంతా అంతా వచ్చి మాట్లాడుకుంటారు కదా, అది ఏం తప్పు ఏం కాదు, నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడితే ఇంకా స్ట్రైట్ గా మాట్లాడుకుంటే భయం లేదు కదా అట్లా అని చెప్పినారు కాబట్టి కాల్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చి మీ పెట్టిన వాళ్ళు ఎన్ని మంది అండి? మీరే నాతో పుట్టిన వాళ్ళు అంటారా? నీ ఒక్కడే అండి? లేదు లేదు లేదు, యాక్చువల్ గా నేను మా అమ్మకు 7 సంవత్సరాల తర్వాత పుట్టాను, అందువల్ల నీ ఒక్కడే. అయితే అమ్మ వచ్చి వాళ్ళ వాళ్ళ అన్న కూతురు ఇద్దరును వచ్చి పెంచారు. నేను పుట్టేకి ముందు నుంచి మా మామ కూతురులు మా ఇంట్లో పెరిగి వాళ్ళకి పెళ్లి పేరెంటల్ అంతా అయ్యింది, బిడ్డలంతా కూడా అయ్యింది. వాళ్ళంతా నాకైనా ఏజ్ ఎక్కువ, వాళ్ళంతా ఎక్కువ. అందువల్ల నాకు అక్క చెల్లెళ్ళు ఏం లేదు, బట్ ఆ వదినలు ఇద్దరు వరకు మా ఇంట్లో పెరిగినారు కాబట్టి మాకు కొంచెం క్లోజ్ వాళ్ళు అంతే. అమ్మ చెన్నై అండి. అమ్మ చెన్నైయే. అమ్మ చెన్నైలో అక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాను. నేను కట్టుకున్న ఇంట్లో ఇప్పుడు అమ్మ నేను అక్కడ ఉంచున్నాను, అందువల్ల నేను ఇక్కడ పనిచేస్తున్నా. ఇది ఇది అది 3 బెడ్రూమ్ డ్యూప్లెక్స్ ఇల్లే కట్టుకున్నాను, అందువల్ల అది నాకు 25 సంవత్సరం అప్పుడే నాకు ఆశ అది కట్టుకోవాలని కట్టుకునేస్తున్నాను అప్పుడే. ఇప్పుడు 3 సంవత్సరాలుగా సొంత ఇంట్లోదా ఉన్నాం. చెన్నైలో వేపంబట్టు చెప్తారు, అన్నిటికీ చాలా దగ్గర. దండిగా మెడికల్ కాలేజెస్, దండిగా ఇంజనీరింగ్ కాలేజెస్, స్కూల్స్,
అన్ని మే ఉంది, అదంతా నేను కరెక్ట్ గా కరెక్ట్ గా ప్లాన్ చేసుకునే నేను చేస్తాను. అందువల్ల ఏం భయపడాల్సిందే, ఏరియా మంచి ఏరియా, చాలా కామ్ పీస్ఫుల్ గా ఉంటుంది. అవునవును, వేపంబట్టు అక్కడే సొంతది. వేపంబట్టు వచ్చి ఇక్కడ తిరునెండ్రగూడ తెలుసు కదా, ఎన్ఐ పెట్ర తయారు కోవెల్ దానికి చాలా దగ్గర. నెక్స్ట్ స్టాపింగ్ చెన్నై, చెన్నై లిమిట్ అండి. ఇప్పుడు 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 పోయింది, సరే సరే అత్తగానే. ఇప్పుడు వచ్చి అక్కడ ఇంట్లో వచ్చి అమ్మ ఏమిటి ఉంటారు అక్కడ? అమ్మ అమ్మ ఉన్నారు అక్కడ. మీ నాయన? నాయన లేదండి, నాకు ఆరేళ్ళు ఉన్నప్పుడే నాయన లేదు, అమ్మనే ఉన్నారు. అందువల్ల నేనే కష్టపడుకుని ఇంతవరకు వచ్చేసాము. ఇంకా దేవుడి దయవల్ల మన హార్డ్ వర్క్ మనం ఎఫర్ట్ వేస్తే ఖచ్చితంగా ఇంకా ఎదగచ్చు. ఇంకేముంది, ఎంతో అచీవ్ చేస్తున్నాము. ఇంకా లైఫ్ లో ఇంకా పెళ్లి పెళ్లి బిడ్డలు కావాల్సింది, ఇంకేముంది, పెద్దగా ఇంకేం సాధించాల్సింది ఉందండి, ఇంకా అంతే. అవును అవును, మధురై. అవునవును, అది మీనాక్షి మిషన్ లో పనిచేస్తాను కదా. నేను చూసాను ఫేస్బుక్ లో చూసాను, సరే అమ్మాయి ఎక్కడన్నా చూసే అవుతుందని. అయితే నాకు దొరకలేదు అన్నమాట. చెప్పారు అమ్మాయికి? చెప్పారా మీరు? చెప్పండి చెప్పండి చెప్పలే చెప్పలేదు చెప్పలేదు మధ్యలో చాలా సెట్ అయ్యి లెవెల్ చెప్పలేదు వాళ్ళకి తెలియదు వాళ్ళకి. సరే సరే సరే, దాని చెప్పలే. సరే దాని సరే, నేను కలిసి ఉండే వేలూరు లో ఉండే కలిసి ఉంటే, వేలూరు లో మీ ఫ్యామిలీ వేలూరు అండి, మీరు చెన్నైలో పనిచేసారు కలిసి ఉంటే అంటారా? లేదు లేదండి లేదండి, అది నేను చెన్నై సెటిల్ అయిపోయాను. అందువల్ల వేలూరులో మనకి అంతగా ఏమి ఉండదు కదా, చెన్నై అంటే స్కోప్ ఎక్కువగా ఉంది. అందువల్ల మనకి ఎట్లయినా మంచి పని, ఇప్పుడు ఇక్కడే లేకపోతే కూడా చెన్నైలోనే కూడా మంచి ఉద్యోగాలు దొరుకుతుంది కాబట్టి చెన్నై సెటిల్ అయ్యాను. ఇప్పుడు మేము మాట్లాడాలంటే మీ అంటే మాట మాట్లాడేది, ఇప్పుడు నిన్న మాట్లాడితే మేము డౌట్ మేము మాట్లాడాలి. అది 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 కరెక్టే. అది వచ్చి ఇప్పుడు నాయన ఉంటే నాయన అన్ని చూసుకుంటాడు కాబట్టి నాయన చాలా మంచి మంచి. అయితే ఇప్పుడు అమ్మ కొంచెం వచ్చి సరి మాట్లాడేకి, సరి ఎందుకు నువ్వు మాట్లాడరా, నువ్వు మాట్లాడితేనే బాగుంటుంది అని చెప్పి చెప్పారు. అయితే అమ్మ మాట్లాడాలంటే మాట్లాడుతుందండి, ఏం ప్రాబ్లం లేదు. వేలూరు ఫ్యామిలీ అండి, చెన్నైలో ఉండి పనిచేసే కలిసి ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు వచ్చి తమిళ న్యూ ఇయర్ వచ్చినాయి, మన ఇంటి మాకు సరే అన్నా నెక్స్ట్ వీక్ పర్లేదు. అది అది మీరు మీరు హస్బెండ్ వైఫ్ ఫోటో పెట్టారు కదా, అది చెప్తున్నాను. వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఫోటో పెట్టారమ్మా, అయితే అమ్మాయి ఫోటో పెట్టలేదు. సరే నేను కనుక్కుంటాను అని చెప్పాను. ఎందుకు అది పెట్టేమంటా, మమ్మల్ని చూడాలి పెట్టింది. సరే మీరు ఇక్కడ మీకు వచ్చి ముగ్గురు పిల్లలు కదా, ఈ అమ్మాయి తర్వాత రెండు చల్ల తమ్ముడు, మంచి ఫ్యామిలీగానే ఉంది చెప్తా ఉన్నాను. ఒక మరదలు వస్తుంది అక్కడ, బావ మరిది ఇద్దరు ఇద్దరు ఉంటారని చెప్తున్నాను మా అమ్మ దగ్గర. అదే పాప వచ్చి థర్డ్ ఇయర్ బిఎల్ బిఎల్ సరే, కొడుకు వచ్చి బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతాడు, ఫస్ట్ ఇయర్ చదువుతాడు. పర్లేదు, ఇంగ్లీష్ లిటరేచర్ కూడా మంచి మంచి స్కోప్ ఉంది ఫారిన్ అంతా. దాని మూడు అంటే అంతానే మెరిట్ స్కాలర్ దా, మెరిట్ స్కాలర్ దా, అంతా గవర్నమెంట్ కాలేజ్ అంతానే మెరిట్ దా అంటారే. అబ్బా పర్లేదు, ఇప్పుడు నే ఎట్లనో అట్లనే మీ పిల్లలు కూడా. అయితే మీ పిల్లలకి మీరు సపోర్ట్ ఉండి ఉండారు కదా, అది ఎంతో. అయితే ఇంట్లో వచ్చి ఒక సపోర్ట్ ఉంటే మనం నెమ్మదిగా మనం, లేకపోతే నేను నేను చాలా కష్టపడి వచ్చాను అందువల్ల. లేదు లేదు, అదే అనుకున్నాను.
లేదు, నేను నేనేమనుకున్నాను ఆ నంబర్ వరకు నా దగ్గర ఉంది, సరే అది ఫోన్ చేస్తున్నారేమో, ఫోన్ అందదే, వారు ఏదో తప్పుగా అనుకోపోతారు ఏమో చెప్పి నా లోకల్ నంబర్ లో రీఛార్జ్ చేసుకుని ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది, సరే పర్లేదు, సరే ఏమో మాట్లాడతామని మాట్లాడుతున్నా. లేదు లేదు, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు నాకు ఇక్కడ వాట్సాప్ మేము పెట్టాను కదా, ఆ నంబర్ లో మాట్లాడాల కన్నా చెప్పండి, నేను వెంటనే నేను దీంట్లో నేను రీఛార్జ్ చేసుకుని మాట్లాడతాను. వాట్సాప్ లో మీరు వాయిస్ మెసేజ్ పెట్టచ్చును, మీ అమ్మాయితో కూడా అది, మీరు ఎవరైనా మీ మిస్సెస్ అయితే సరే మీ ఇంట్లో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడనివ్వండి, ప్రాబ్లం లేదు, సంతోషమే మాట్లాడతాను. మీరు మాట్లాడాలంటే ఏ టైం మీరు ఫ్రీగా ఉండండి మాట్లాడాలి. లేదు లేదు పర్లేదండి, కొంచెం జాబ్ లో నడి మీద ఫ్రీ అవుతుంది, ఇప్పుడు ఫ్రీ అయింది కాబట్టి మాట్లాడుతున్నాను. అందువల్ల మీరు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, మీ మెసేజ్ నేను చూస్తూనే ఉంటాను. నమస్కార్, ఇండియా హ్యాస్ అచీవ్డ్ ద ల్యాండ్ మార్క్ ఆఫ్ 175 crore వ్యాక్సినేషన్స్ విత్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ ఎఫర్ట్స్. డూ కమ్. హలో హలో చెప్పండి. అది సిగ్నల్ పోయిందో ఏమో తెలియదు, రీఛార్జ్ బ్యాలెన్స్ ఏమో ఉంది కట్ అయిపోయింది, సరే అక్కడ సిగ్నల్ ఏదో పోయింది లాగుంది. మాట్లాడుతున్నాను చెప్పాలి పోయిందా. సరే ఇప్పుడు ఈ నంబర్ వాట్సాప్ పెట్టండి, లేకపోతే ఆ పాత నంబర్ వాట్సాప్ కైనా పెట్టచ్చు, పర్లేదు. మీకు నచ్చింది కదా, మీకు నా ఫోటో చూసారు కదా మీరు, సరే అమ్మ దగ్గర మాట్లాడతారా, మీకేం పర్లేదు కదా, సరే అమ్మ ఏం మాట్లాడుతుంది, బాగానే మాట్లాడుతుంది, కొత్త కాబట్టి ఎవరైనా భయపడతారు కదా అందువల్ల. అది కాదు, అమ్మైనా మాట్లాడుతుంది, మా కజిన్ అయినా మాట్లాడుతుంది, మా ఇంట్లోనే పెరిగింది కాబట్టి దగ్గర దగ్గర అక్క తమ్ముళ్ళ లాగానే పెరిగాము అందువల్ల. అది మీ వాట్సాప్ లో మాట్లాడితే చెప్పల, లోకల్ నంబర్ ఉంటే సౌకర్యం ఉండదు దాని దాన్ని చెప్పలేదు. మంచిదండి, సంతోషము, సరే ఏదో ఒకటి మంచిదిగా చెప్పండి, చూస్తాం. మళ్ళీ అమ్మాయికి కూడా 27 సంవత్సరాలు కదా, నాకి 29 పూర్తి అవుతుంది, వయసు పెరిగిపోయిందంటే కష్టం కాబట్టి అందువల్ల చెప్తా. నేను అంతగా ట్రై చేయలేదండి, నేను ఒకటో రెండో ట్రై చేశాను, అది మీరు ఇప్పుడు ఓకే చెప్పారు కాబట్టి సరే సంతోషం. సరే ఎట్లా ఓకే చెప్పారు కదా, సరే వీళ్ళ దగ్గర మాట్లాడతాం ఎందుకు ఇంకా అట్లని. అవును, చదువు ముఖ్యం కదా, చదువు ముఖ్యం, అది తర్వాత లైఫ్. అది సరే అంకుల్, అది నేనేం చెప్పాలనుకుంటే ఇప్పుడు అమ్మాయికి వచ్చి ఇప్పుడు పెళ్లి చెయ్యాలంటే ఎప్పుడు చెయ్యాలనుకుంటారు? అదే ఇట్లా ఉండేమ్మాయింది, అదే సాక్షన్ అయింది, మధ్యలో పెళ్లిగా అలా చూసాం, ఫస్ట్ పెళ్లి ముడుతాము అయితే వచ్చింది, మన చూసాము పెట్టిందమ్మా, అది ఎన్ని వరే చూసాము అదా. సరే
సరే సరే అండి, ఏదైనా సరే పర్లేదు, మీరు చెప్పండి నాకు వాట్సాప్ లో చెప్పండి. సరే మా ఇంట్లో మా ఇంట్లో నేను కనుక్కునేసి మీకు వాళ్ళ నంబర్ పెడతాను, మాట్లాడండి. లేదంకుల్ లేదంకుల్, ఏది డిస్టర్బెన్స్ ఏమి కాదు. నేను ఇక్కడ ఉంటే కూడా మా అమ్మతో రోజు ఒక్క గంటసేపు రెండు గంటసేపు అయినా మాట్లాడతాను. మనకి ఇల్లు మన వాళ్ళు ముఖ్యం, పని ఇంకొకటి, పని ఎప్పుడు పని ఉండదు కదా. నేను ఎప్పుడే మాట్లాడుతానే ఉంటాను కాబట్టి ప్రాబ్లమ్ లేదు. అర్థమైంది అర్థమైంది. సరే సరే ఇంట్లో చెప్పండి. சார்ஜ் ஆப்ஷன் பெறுவதற்கு ஏதாவது ஒரு கீயை பிரஸ் பண்ணுங்க. நமஸ்கார், இந்தியா ஹாஸ் அச்சீவ் த லேண்ட்மார்க் ஆஃப் 170. ஹலோ. ஹலோ చెప్పండి. నేను ఇక్కడ హరి మాట్లాడుతున్నాను. మాట్లాడినారా ఇంట్లో? మాట్లాడుతుంది. అట్లనా? అది పర్లేదండి. అట్లనా? చూస్తా ఉండ మొన్న మాట్లాడినని చెప్తా ఉన్నారు. మొన్న ఫస్ట్ టైం మాట్లాడినారు లాగుంది కదా. చెప్పి అట్లనా? అది ఫారిన్ అని తప్పుగా అనుకోబాకండి అండి. నేను ఇప్పుడు ఇక్కడ టీచర్ గా ఉన్నాను. నేను చదువుకున్న ఇది సివిల్ ఇంజనీరింగ్. రిస్క్ ఏం పెద్దగా ఉండదు, ఆఫీస్ వర్క్ దా. ఇక్కడ నాకు పక్కనే రూమ్ కాబట్టి 2 కిలోమీటర్ దా. ఇక్కడ నేను ఇక్కడ చెన్నైలో ఉంటే చాలా కష్టపడాల. అంత ట్రాఫిక్ లో 2.5 అవర్స్ ట్రావెల్, 5 అవర్స్ ట్రావెల్ లో వేస్ట్ అవుతుంది. అదంతా నేను మనసులో పెట్టుకునే ఇక్కడ వచ్చాను అనమాట. అందువల్ల అదేం ప్రాబ్లం లేదు. మూడు గంటసేపే ఫ్లైట్ ప్రయాణం. రోజు రోజు మాట్లాడుకుంటానే ఉన్నాము. అమ్మాయికి కూడా ఇక్కడంతా కూడా దండిగా జాబ్ వేకెన్సీస్ అంతా కూడా ఉంది. అయితే ఇక్కడ దండిగా మంది ఇక్కడ మెడికల్ లైన్లు అంతా ఉండారు కాబట్టి. ఇక్కడ నేను ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తా ఉన్నాను. ఇక్కడ దండిగా మంది వస్తా ఉన్నారు. అందువల్ల ఎట్లనో వచ్చే ప్రాబ్లం. ఇక్కడ నాతో పాటు రావాలంటే రావచ్చును, లేకపోతే ఫ్యూచర్ లో మనకు చెన్నైలో సెటిల్ అవ్వాలంటే అవ్వచ్చును. అది అది ఏం మీరు భయపడాల్సిందిలే. మీరు చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా. కొంచెం పోనీ చెప్పండి. మాకు మరి మేము ప్లాన్ చేయలేదు. నాకు దాని నుంచి కొంచెం చేస్తుండే అలా కారణం ఉండే. అట్లనా? సరే అండి. అది అది కాదు, ఎప్పుడు వచ్చి హారోస్కోప్ మ్యాచ్ అవ్వదు. సరే ఈ తూరి మ్యాచ్ అయింది, నేను చూశాను. ఇప్పుడు రాగు కేతు వచ్చి నా కట్టంలో ఎట్లా ఉందో అట్లనే అమ్మాయి కట్టంలో ఉంది. చాలా మ్యాచ్ అయ్యింది. అందువల్ల రాగు కేతు ఒకే కట్టంలో ఉంది కాబట్టి ప్రాబ్లమే లేదు. పక్కా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. సరే ఎందుకు మాట్లాడతాము వదులుకోకుండా అని చెప్పి మాట్లాడతాం. లేదు లేదు, అదంతా పర్లేదు. అది కాదు, అది కాకుండా ఇప్పుడు మనం బయట వాళ్ళు పనిచేసేప్పుడే మనకు ఒక నెల లీవ్ దొరుకుతుంది. మనకు అక్కడ పనిచేస్తే ఒక రోజే లీవ్ దొరుకుతుంది. ఇప్పుడు ఒక నెల లీవ్ కి మనం ఎక్కడన్నా వెకేషన్ పోవాలా రావాలంటే కూడా రావచ్చును. ఇన్ని ఫెసిలిటీ ఉన్నప్పుడు మనం అది తప్పుగా అనుకోకూడదు. కొంతమంది అయితే బయట ఊర్లో కావాలి అంటారు. మీరు మీరు డిఫరెంట్ గా ఉండారు. అది ఒక్కొక్కరికి అభిప్రాయం మారుతా ఉంటుంది. కానీ లేదు లేదు, అది అది కాదు. ఒక మూరి చెప్పి చూడండి. ఇక్కడ మన ఊర్లోనే కష్టపడతా ఉన్నారు అంతా. బయట ఊర్లో కొంచెం సుఖంగానే ఉంటారు. అదంతా ఏం ప్రాబ్లం లేదు. అది ఏమో మళ్ళీ మీరు చూసుకోండి. సరే చెప్పండి. ఇప్పుడు ఇప్పటికి వద్దు అన్నారు అనమాట కదా. సరే అండి, మనం ఇంకేం మాట్లాడలేదు కదా. ఇప్పుడు మీ మీ అభిప్రాయాలు. సరే ఉంటాను. సరే సరే పర్లేదు. ఇప్పుడు మా ఇంట్లో అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎవరు లేదు, సరే ఒక్కడిగా ఉన్నాడు అనుకుంటారా, లేకపోతే నాయన లేదని ఏదైనా అభిప్రాయాలు ఉందా, ఎందుకు అని తెలియదు అని నాకు
లేదు వయసులో వచ్చి ఇదిదా అదే దూరం చేసి బయట ఊరినప్పుడు మా సరే అమ్మాయి అమ్మాయి బాగానే ఉంటది కదా అమ్మాయి ఇప్పుడు అమ్మాయికి అమ్మాయి నలుప తెలుప తెలుపు కదా ఎరగా ఉండరు సరే 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 అండి చూడండి అది 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 కాదు ఇప్పుడు ఉన్నాం బట్ మా బయట పంపించేది మాకే ఇది లేదు ఏం చేయలే మరి ఫైన్ పోవాలని ఏం చేయలే అది కాదండి అది అది పర్లేదు ఇప్పుడు ఫోటోలో చూస్తాను కదా ఇప్పుడు మీకు ఆ వెట్టిల్ గో లాగా ఉంది కదా అమ్మాయికి అట్లాంటిది ఏమి లేదు కదా అమ్మాయి అమ్మాయి బాగానే ఉంటుంది అమ్మాయికి లేదు కదా మరి ఇంకా ఏం అంకల్ ప్రాబ్లమే లేదు అంకల్ ఇంకా అమ్మాయి మంచి చదువుకుంది కాబట్టి మనకి ఇంకా మీరు చూడండి నేను ఇంత దూరం మాట్లాడింది ఎప్పుడు హారోస్కోప్ మ్యాచ్ అయింది కాబట్టి మాట్లాడుతున్నాను ఇంకా ఇంకా దేవుడే చెప్పలే మా వల్ల జీరం చెప్పులు అలా చూసాము అది సరే 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 ఇప్పుడు పెళ్లికి ఇప్పుడు పెళ్లి చెయ్యక్కలేదు అనుకుంటున్నారా అది డబ్బులు ఏదైనా ప్రాబ్లం అట్లాంటిది ఏదైనా ఉందా అది ఏం కాదు బయట అదే చూస్తుందా ఉంటాయి పెళ్లి ఫస్ట్ పెళ్లి చదువుని ముందు చేస్తుమే ఫస్ట్ పెళ్లి తమ్ముడు చేస్తుమే అదే కారణం సార్ ఇంకా మీరు మీరు చూడండి అంకల్ నేను ఇంకా నేను చెయ్యలేదు సరే ఆల్ ది బెస్ట్ మీరు ఎట్లయినా మీరు చెప్పండి సార్ సార్ మంచి మంచి థ్యాంక్స్ మంచి మంచిది సరే అయితే మంచి పండి